ప్రకాష్ గారు ఇప్పటికి 1/2 అవర్ అయిందండి డిస్కషన్ మొదలుపెట్టి. ఈ సాంగ్ నా మీద అని ముందు చెప్పారు, మరి ఇప్పుడేమో కాదంటున్నారు. అలా కాదు మేడం, వీళ్ళని ఊహించుకుని రైటర్ లిరిక్స్ రాశాడు, వీళ్ళని ఊహించుకొని కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. సడన్గా మీరు మీకు కావాలి సాంగ్ అంటే ఎలా అవుతుంది? నన్ను ఊహించుకొని మీరు పెట్టేయండి. ఎలా ఊహించుకుంటారు మేడం? కాదు డైరెక్టర్ గారు, ఇప్పుడు లవ్ సాంగ్ అంటున్నారు. మేమిద్దరం పెయిర్గా చేస్తున్నాం, పైగా సుమా గారు చాలా కాలం అయిపోయింది యాక్ట్ చేసి. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారుగా ఓ జూయిట్ సాంగ్ అంటే. అర్థం చేసుకోండి, ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో సాంగ్ నా మీద అని అన్నారండి ఫస్ట్. సో ఐ డోంట్ అగ్రీ టు దిస్ అట్ ఆల్. మేడం మొత్తం మీరే ఉన్నారు కదా మేడం, ఒక సాంగ్ అయినా మాకు ఇవ్వండి మేడం ఛాన్స్. దినేష్ మొత్తం ఉన్నానని చెప్పకు, నువ్వు కూడా ఉన్నావు ఇందులో. ఓకే, నీ వల్ల కూడా నాకు చాలా కష్టాలు ఉన్నాయి. అఫ్కోర్స్ సినిమాస్ కొంచెం చెప్పు నువ్వు కూడా. అంటే ఇది లవ్ సాంగ్ కదా మేడం, మా ఇద్దరికి అయితే బాగుంటుంది. మేము యూత్. ఏంటన్నావు? అంటే నేను యూత్ కాదా? నేను అనలేదు. మరి ఏంటి మేము యూత్ అంటే? అంటే ఆయన యూత్ కాదా, నేను యూత్ కాదా? ప్లీజ్ ప్లీజ్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. లేదండి, ఇప్పుడు నాన్నగారు వస్తారు, నేను ఆయన్ని అడిగి తేల్చుకుంటాను, కానీ సాంగ్ మాత్రం మా మీదే ఉండాలి, అది ఫిక్స్డ్. సరే నాన్నగారు రాని మరి.